హలో చిల్డ్రన్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు క్లాస్. ఓకే మనము గుణితాలు నేర్చుకున్నాము, పదమాలు నేర్చుకున్నాము. గుణితాలు ఏమి నేర్చుకున్నాము? క ఖ గ మూడు గుణితాలు నేర్చుకున్నాం కదా. తర్వాత గుణితాలు ఏంటో నేర్చుకున్నాం. ఓకే ఇక్కడ మనము ఒక్కొక్క గుణితం పేరు కాకుండా గుణింతములు అని పెట్టేస్తున్నాం. ఓకే గాకుని తెగు అనాగుడిస్తేని నీకు సున్నా పెట్టేని గుణితములు. ఓకే ఇప్పుడు మనము కాగుణితమైపోయింది, కాగుణితమైపోయింది, గాగుణితమైపోయింది. ఈ మనం వచ్చాయా? ప్రాక్టీస్ చేశారు కదా. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? వద్దు గాగుణితం. దీన్ని ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి? ఇది గా, ఇది గా. ఓకే చూడండి, ఘాకు ఎలా ఉందో అలానే రాసి దీర్ఘము ఇక్కడ ఇచ్చేస్తాం. ఓకేనా? ఘాకు దీర్ఘం ఇస్తే ఘాగా షార్ప్గా ఉండాలి. ఓకే చా. నెక్స్ట్ ఫింగర్ గ్యాప్.
ఎలా రాయాలన్నా అన్ని ఇట్లా ఏదైతే ఉందో దాని
సమాసం ఓకేనా చూడండి జ ఫింగర్ గ్యాప్ జాకు దీర్ఘమిస్తే జా ఫింగర్ గ్యాప్ ఇలా లోపలికి గుర్తు చేయండి జాగుణిస్తే జి ఫింగర్ గ్యాప్ జాగుడి పొల్లిస్తే జి ఫింగర్ గ్యాప్ జా కొమ్మిస్తే జు ఫింగర్ గ్యాప్ జా కొమ్ము దీర్ఘమిస్తే జు జాకు కొమ్ము ఇక్కడ ఇవ్వాలి జాకుని జాలా రాసిన పక్కకు కొమ్ము దగ్గర ఇవ్వాలి ఓకే నెక్స్ట్ జాకు రూపమిస్తే జు ఫింగర్ గ్యాప్ జాకు రూపం దీర్ఘమిస్తే జు నెక్స్ట్ జాకేతు జాను ఇలా లోపల కనండి కొంచెం దానికి ఎత్తు ఇవ్వండి జాకేతమిస్తే జే ఫింగర్ గ్యాప్ జాకేతం పొల్లిస్తే జే ఫింగర్ గ్యాప్ జాకైత్వం ఇస్తే జై ఫింగర్ గ్యాప్ జాకోత్వం ఇస్తే జో ఫింగర్ గ్యాప్ జాకోత్వం పొల్లిస్తే జో అన్ని దేనికి వస్తున్నాయి గమనించారా ఇలా వచ్చిన దానిపైన వచ్చింది ఐతో ఇలా జాకు జాను దానిపై దానికి ఓత్వం ఇస్తున్నాం జాకి ఓత్వన పొల్లు ఫింగర్ గ్యాప్ మళ్ళీ జా ఇలా ఉండాలా రాసి దీని కొంచెం లోపలికి అని దానికి ఓత్వం అంట జాక ఉత్తం ఇస్తే జం ఫింగర్ గ్యాప్ జాకు సున్నా పెడితే జం ఫింగర్ గ్యాప్ జాకు రెండు సున్నా పెడితే జాహా ఒకసారి చూడండి కదా జా జాకు దీర్ఘం ఇస్తే జా జాగుడిస్తే జి జాగుడి కొల్లిస్తే జి జాకొమ్మిస్తే జు జాకు దీర్ఘం ఇస్తే జు జాకు రూపం ఇస్తే జు జాగురుకన దీర్ఘం ఇస్తే జు జాకేత్వం ఇస్తే జే జాకేత్వం పొల్లిస్తే జే జాకైత్వం ఇస్తే జై జాకోత్వం ఇస్తే జో జాకోత్వం పొల్లిస్తే జో జాకౌత్వం ఇస్తే జౌ జాకు సున్నా పెడితే జం జాకు రెండు సున్నా పెడితే జాహా కదా ఇలా రెండు లైన్లోనే వచ్చేటట్టు చూసుకోండి మీకు అర్థం కావడం కోసం నేను త్రీ లైన్స్ లో రాశాను ఒక లైన్ వచ్చేది దీన్ని మాత్రం త్రీ లైన్స్ లో వస్తుంది ఎందుకంటే కొమ్ములు అవి ఎక్కువ ప్లేస్ తీసుకుంటాయి కాబట్టి